బాబా నమస్తే 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 ఏం పేరు నా పేరు ఉప్పల్ రెడ్డి అండి మేము వ్యవసాయం చేస్తాం చేస్తాం మాట్లాడుతూ ఆ డబ్బులు కౌలు రైతుకు కౌలు రైతు పడితే అన్నారు మరి భూమి రైతుకి ఎక్కడ పడాలి రైతుకు రైతుల మేము మా డబ్బులు వాళ్ళకు పడితే మా భూములు కూడా వాళ్ళే తీసేసుకుంటారు అంతే కదా మేము అది మోసం కదా రైతు మంది ఎట్లొస్తుంది మాకు బ్యాంకులో పడిపోతుంది ఉందా ఇట్లే బాగుంటా మేము ఆ భూములు పడవన పెట్టుకొని ఆ రైతు బంధాన్ని తీసుకొని బతాం కేసీఆర్ ఇచ్చింది కానీ వాళ్ళ కౌలుకి ఇచ్చి భూములు వాళ్ళ మేము అడుగు పెట్టలేకుండా అయిపోతాం అంతేగా మేము తప్పదు కదా అంటే యజమానులకి ఒకవేళ మనీ ఇస్తే ఇప్పుడు కౌలు కౌలు రైతులు చేస్తారు విష్ణు కౌలు రైతులకి వేస్తే యజమానులకేం కౌలు రైతులకి వేస్తాం ఒకరికే వేస్తారంటే ఎవరికైనా ఒకరికేస్తారంట మరి అది ఎవరికి తీసుకోవాలి మీరే తెలుసుకోవాలంట అందుకోసమే కదా మేము భూములు పడవ పెట్టుకుంటాం ఆ కేసీఆర్ బంద్ తీసుకుంటాం ఆ గేటో బేటో పెట్టుకొని మా భూమికి సేఫ్టీగా ఉంచుకుంటాం తప్ప వాళ్ళకి ఎందుకు ఇస్తాం అండి కవులకి ఎందుకు ఇస్తాం చెప్పు మేము ఏం కా రేపొద్దున నాది కూర్చుంటాడు కవుల రైతు మాకు ఆ డబ్బులు అవసరం లేదు కేసీఆర్ బంద్ కాదు మాకు అంతే ఇది ఇది తీసేయాలంటే ఏదైతే కాంగ్రెస్ చెప్పింది చూసినా దాన్ని రానియకుండా చేయాలంటే మీరేం చేయాలి మేము హండ్రెడ్ పర్సెంట్ రైతు బంధు ఇస్తున్నారు కాబట్టి కారు కుర్తికే ఓటేస్తాము హండ్రెడ్ పర్సెంట్ విన్ పక్కా మాకు మాకు అదే కనిపిస్తుంది మా చేలోకి పోయినా ఆయనే కనిపిస్తాడు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ పెట్టుకుంటాం ఎప్పుడంటే అప్పుడు పంట పంటకు డబ్బులు వస్తున్నాయి అది సరిపోతున్నాయి మాకు ఖర్చులకు ఇప్పుడు వచ్చిన బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే వడ్లే వేస్తున్నారో బ్యాంకులో ఆ బ్యాలెన్స్ మొత్తం మాకు మిగిలిపోతుంది ఆ ఖర్చులు ఇవి వెళ్ళిపోతున్నాయి ఇంకా మేము ఎక్కడ వెళ్తామండి హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్కి వెళ్తాం కరెంట్ గురించి తెలుసా మీకు గంటలు ఇక ఆయన మాట్లాడతారండి ఆయన వ్యవసాయం చేసిండో చేయలేదో ఉందో లేదో మాకు తెలియదు కానీ ఇక ఆయన మాట్లాడేది మూడు గంటలు కాదు పది గంటలు పెట్టి ఒక ఎకరం భూమి బారపెట్టమనండి పది గంటలు పెట్టి సాగు చేసినప్పుడు దుంతారు కదా ఫస్ట్ భూమి పది గంటలు పెట్టి ఒక ఎకరం బారపెట్టం అనండి ఎట్లా పడుతుంది అది రోజు ఇంత బార పెట్టుకోవాలి టెన్ హెచ్బి ఎక్కడ ఉంటాయండి మాకు త్రీ హెచ్పి మా లాస్ట్ లాస్ట్కు ఐదు హెచ్పి ఉంటుంది అంతకన్నా ఎక్కువ మా దగ్గర మోటార్లు లేవు ఇంకా మేమైతే కేసీఆర్కే చేస్తాం బాబా నమస్తే నమస్తే అండి ఏం పేరు బాబా శ్రీధర్ గౌడ్ ఏం చేస్తుంటారు వ్యవసాయము బిజినెస్ అన్ని చేస్తాం వ్యవసాయ పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి రైతు భరోసా అంటే రైతు బంధు ఏదైతే ఉంది ఇప్పుడు రైతులకు వేస్తారో దాని ప్లేస్లో రైతు భరోసా అని చెప్పేసి యజమానులకి కాకుండా కౌలులకి మనీ వేస్తామని చెప్పేసి చెప్పిండు దీనిపై కేసరికి అయిపోయింది మీరు ఏమంటారు ఇక రేవంత్ రెడ్డి మస్తు చెప్తాడు ఆయన ఆయన ఎట్లుండే అంటే మాటలు ఎప్పుడు ఆయన బోర్లు ఎంసి మోటార్ బోరు వేయాలని అంటు పెట్టాలి లేదు ఎన్నో వారతాయని చెప్తుండు మూడు గంటలనే అయిపోతుంది అంటుండు ఆయనకి ఏది అనుభవం లేకుండా ఇప్పుడు కేసీఆర్ ఏమో అన్నిట్లలో రైతు పంట పండించిన ఆయన ఇంతో అంత అనుభవం ఉంది జనంలా తిరుగుతుండు ఆయనకు ఎక్కడ ఏముంది ఇట్లా చెప్తారు కేసీఆర్ ఆయన ఏ ఏరియాలో ఏ నీళ్ళు లేవు ఎక్కడ ఇక్కడ మునుగోడు ఎట్లుంటుంది ప్రతి ఒక్క ఏరియా చెప్పేంత అనుభవం ఉంది ఆయన తిరిగినోడు ఈ రేవంత్ రెడ్డి ఏంటంటే ఈ మీద మీద మాటలు మాట్లాడ నేర్చిండు మొత్తం ఆయన ఇక ఎన్ని రకాలు మాట్లాడినా జనం నమ్మేటట్లు లేరు ఇప్పుడు కాంగ్రెస్ అంటే అందరూ అట్నే వాళ్ళ దాంట్లో ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి అట్నే ఉండు అక్కడ కోమటిరెడ్డి అట్నే ఉండు వాళ్ళు ఎవరైనా అట్నేవరు ఇక ఆయన రైతు బంధు అనేది కేసీఆర్ మీద ఏదో ఒకటి ఎలిగేషన్ చెప్పాలని ఎప్పుడు ఏదో ఒకటి ఇట్లా బురద జల్లినట్టు చెప్తుండు ఆయన ఏముంది కౌలు కౌలుకు ఇస్తామంటాడు కౌలుదారికి ఇస్తే ఇంతకుముందుకే జా కాంగ్రెస్ గవర్నమెంట్లా కౌలుదారు గిట్ల పట్టలైన భూములు ఉన్నాయి కౌలుకే అలా కొన్ని ఏళ్ళు చేసిన వాళ్ళకే పట్టలు కొన్ని భూములు ఇక్కడ అయినాయి కొన్ని కొన్ని దిక్కులు అయినాయి అట్లా గిట్ల అప్పుడు 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 గవర్ అట్లా అయింది అప్పుడు ఇప్పుడు గిట్ల గట్టిన అవుతుంది మళ్ళీ అంతే మళ్ళీ లేదు లేదు మేము అంత కాకుంటే మేమైనా మేమే చేసుకొని వ్యవసాయం మేమే దున్నుకుంటాం కౌలుకి వేయకుండా మాకు ఎంత వస్తుంది అంతే అట్లా చేస్తాం రైతులకి ఇప్పుడు చేస్తుంది ఎట్లా కేసీఆర్ చేస్తుంది బాగుంది రైతు బీమా ఒకటి చనిపోయినోళ్ళకు ఐదు లక్షలు ఇచ్చుడు అది గిట్ల ఐదు లక్షలు గిట్ల మనకు పది పదిహేను రోజులలో వచ్చేస్తున్నాయి అకౌంట్లో పడుతున్నాయి రైతులకు చాలా బాగుంది ఇప్పుడు ఒట్లు రేట్లు పెరిగినాయి బియ్యం రేట్లు గిట్ల అప్పుడు ఒకప్పుడు వడ్ల రేటు తక్కువ ఉన్నప్పుడు రేటు తక్కువ ఉండేది ఇప్పుడు మినిమము నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు గిట్లు అమ్ము అమ్మడం వస్తుంది ఇప్పుడు మనకు అందులో అన్నిట్లలో సేఫ్టీ మనకు కేసీఆర్ సన్న బియ్యం ఇస్తుంటే ఇప్పుడు మామూలు పింఛిళ్ళు పెంచిండు మార్కెట్లా ప్రతి ఒక్కటి కేసీఆర్ వల్ల రోళ్ళు చాలా డెవలప్మెంట్ గిట్ల అయింది రేవంత్ రెడ్డి చాలా వరకు మైపు తిరిగిండో ఇటు యాదగిరిగుట్ట మైపు తిరిగింది మీ సైడ్ మొన్న ఎప్పుడైనా రావడం ఎప్పుడైనా ఇక్కడ జరిగిందా రేవంత్ రెడ్డి ఇంతవరకు మా ఏరియాలో ఎప్పుడు ఇంతవరకు రాలే అని ఆయనని మీ ఎందుకు మీ మీ దగ్గర రావట్లేదు మీ మా మునుగోడుకు ఏమైందో మళ్ళీ తెలియదు ఆయనకు వాళ్ళు మీటింగ్ పెట్టింది దొరకలే వాళ్ళు రాజగోపాల్ రెడ్డి లీడర్ ఇక్కడ ఆయన్ని రేవంత్ రెడ్డి ఎడికెళ్ళి వస్తారు ఇక్కడ సీఎం అంటుండ కదా నెక్స్ట్ మరి అలాంటి వ్యక్తి మీ దగ్గర ఒకవైపు కేసీఆర్ ఉండు కదా మరి కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ వచ్చిండు మీటింగ్ పెట్టిండు మాకు చెప్పిండు మునుగోళ్లు ఏం చేస్తామన్నాడు మాకు ఇక్కడ ప్రతి ఒక్కటి ఆయనకు అన్ని తెలుసు అన్ని చెప్తాడు ఇట్లా ఏ ఏరియాలో మునుగోడులో ఏమనేది ఇట్లా అన్ని కేసీఆర్ ఒకవైపు సీఎం క్యాండిడేట్ కాబట్టి చెప్పిండు మరి ఇంకోవైపు రేవంత్ రెడ్డి సీఎం కాండిడేట్ ఉంటుంది కదా మరి మీ దగ్గరికి రావడం జరగలేదు అంటారు మరి ఏం చెప్పలే అంటారు మరి ఎట్లా నమ్ముతారు మీరు ఆయనకు తెలియదు మునుగోళ్ళు ఏమైంది కూడా తెలియదు ఎట్లా సీఎం అవుతాడు ఆయననే కానియర్ కదా దాంట్లో ఓర్ని వాళ్ళ దాంట్లో సీఎం చేస్తూ చాలా చాలామంది ఉన్నారు ఆయన ఒక్కడెట్లా సీఎం అందరు సీఎంలే ఊరు అలా అందరు సీఎంలే రేపు గవర్నమెంట్ ఒకవేళ వచ్చినా పడిపోవడం వాళ్ళది ముందుకైతే పోదు పోదు అందరు ఉంటే అవుతుందా ఇట్లా గవర్నమెంట్ వేరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా పడిపోయినా అన్ని ఆళ్ళు కొట్లాడుకొని వేరే బీజేపీలు కొట్టుకుపోయారు కొన్ని గుంజకుపోయారు మళ్ళీ అట్లయితే మనం తెలంగాణ ఎనకపోతుంది ఎట్లనో కేసీఆర్ గెలిపించుకుంటున్నా మళ్ళీ ఐదేళ్ళ దాకా మొత్తం డెవలప్మెంట్ అయితే మనకి ఇంకా పట్టు ఉంటుంది తెలంగాణ ఏ పేరు నా పేరు లక్ష్మీ నరసింహ వ్యవసాయం వ్యవసాయం లే సార్ నేను డాలీ డ్రైవర్ లారీ డ్రైవింగ్ చేస్తుంటావు కదా మొత్తం తిరుగుతుంటావు తెలంగాణ మొత్తం ఎట్లుంది తెలంగాణ ఎంత అభివృద్ధి జరిగింది తెలంగాణ ఇప్పుడైతే మంచిగా ఉంది ఉంది మంచిగా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చాక అన్ని రైతు బంధువు అవి ఇవి మాకు కూడా ఒక ఎకరం భూమిది ఇంతమందుకు అన్నీ ఒక నాకు మూడు ఐదు ఎకరాలు ఉండే నాకు అయితే వేరే గవర్నమెంట్లో పోయింది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక ఎకరం ఉంది వస్తుంది అందులో వస్తుంది ఐదు వేలు వస్తుంది ఇప్పుడు ఐదు వేలు వస్తుందా రైతు బంధు పేరు మీద దీన్ని రేపు రేవంత్ రెడ్డి గెలిస్తే వాళ్ళు కౌలు రైతులకు ఇస్తామని అంటారు వాళ్ళు మేము ఒప్పుకుంటాం భూమి మాది అలకట్లు ఇస్తాం ఇస్తారు కదా మీరు ఎక్కడో పని చేసుకుంటారు ఆ కౌలుకే ఇంకా పైసలు మీకు ఇయ్యంటారు మేము అట్లా ఒప్పుకోం మేము భూమి మాది అలకట్లు ఇస్తాం అట్లా పెట్టడం కరెక్ట్ కాదా భూమి మాది ఏం చెప్తావు రేవంత్ రెడ్డి మేము భూమి మాది మాకే కావాలని మేము అంటాం ఇప్పుడు నెక్స్ట్ మరి ఎలక్షన్లో మరి ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఇట్లా అంటుండు కేసీఆర్ రైతు బంధు పెంచుతా అంటుండు మరి పెంచే రైతు రైతు కేసీఆర్కి వేస్తారా లేకపోతే కవులకి ఇచ్చేది మ్యామ్ వాళ్ళకే మ్యామ్ కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ రాకముందుకే నేను డిసైడ్ అయ్యాను నాకు అప్పుడు సైకిల్ ఉండే సైకిల్ ఇది ఏంది ఆ పట్టుకొని రిబర్ రిబ్బర్ నాకు తెలంగాణ ఎంత అభిమానం ప్రాణం నాకు తెలంగాణ కేసీఆర్ ప్రాణం ప్రాణం ఎందుకు అరే మనకు ఉన్నది అది తెలంగాణ తెచ్చింది కేసీఆర్ తెలంగాణ మనం తెలంగాణలో మనం వేరే వాళ్ళకి ఎందుకు పోవాలి అన్నీ అక్కడ కొట్టకపోయినాయి ఇక్కడ కొట్టకపోయినా అలాంటివి అన్నీ మనకు పోతున్నాయి అవన్నీ ఉంటే మనకు ఉంటాయిగా మన ఏ కొట్టకపోదు మనకు ఏం మునిగిపోదు అన్నీ మనకి పోతున్నాయి అక్కడ పోతున్నాయి ఆపాలే ఆపే మనకు ఇచ్చిందిగా ఎక్కువ ఇప్పుడు రెండు వేల పింఛును అది ముసలింలకు రైతు బంధు రైతు బంధు ఎవరు ఏనాడన్నా రైతు బంధు ఇచ్చిండు ఎవడన్నా ఎన్ నాకు ఇప్పుడు యాభై ఆరు సంవత్సరాలు ఏనాడు రైతు బంధు ఓడియలే ఇవాళ రైతు బంధు వచ్చింది ఎవడు ఎవరు ఇచ్చారు కేసీఆర్ ఇచ్చాడు రైతు ఇబ్బంది అని నాట్లేదు ఇవాళ ఇచ్చాడు మేము ఇస్తాం ఆయనకేస్తాం రేవంత్ రెడ్డి ఇట్లా నెక్స్ట్ వేస్తాడు దండుగా రేవ కాంగ్రెస్ వాళ్ళు అరవై ఏళ్ళు వేసారు నా నేను చిన్నప్పటిస కూడా కాంగ్రెస్ ఉంది మనం నేను పుట్టముంది కూడా ఉంది కాంగ్రెస్ అప్పటిసంది ఎందుకు చేయలేమరాళ్ళు చెప్ అప్పటిసలే వాళ్ళు ఇప్పుడు ఎస్ చేస్తూ ఉంటారు ఆయలు ఎందు చేయాలి ఆయలు చేస్తే సే చెప్పండి మీరే చెప్పండి మొత్తానికి లాస్ట్కి కౌలు రైతులకు ఇచ్చే ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాలా రైతులకు ఇచ్చే కేసీఆర్ కావాలా కేసీఆర్ కావాలా మాకు భూమి ఆది